తెచ్చుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతే కష్టం. ఆ కష్టమే వీళ్ళని నష్టం వైపు చూసేలా చేసిందట. పైగా ఇతరులని నాన్ స్టాప్ గా నవ్వుకునేలా కూడా చేసిందట. అసలు వాళ్ళెవరు, వాళ్ళకి వచ్చిన కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేవి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ ఖిలాడి ఫెలో. అమ్మా నమస్తే, నా పేరు ప్రసాద్, నా కొడుకు రాము, నా కోడలు. ఈ ఊళ్ళో మాకు చాలా మంచి పేరు ఉందమ్మా, అందరూ మమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. మీరు చాలా గొప్ప వాళ్ళు అంటూ ఉంటారు మా ఫ్యామిలీ. ఏ విషయంలో? అన్ని విషయాల్లోనమ్మా. అంతకు ఇప్పుడు మీరే మమ్మల్ని మెచ్చుకుంటారు. అరే తీరా సార్, ఇదేంటి గుడ్ చూసారా, మీరు కూడా గుడ్ అన్నారు మా ఫ్యామిలీని. అయినా నీకు ఈ గుడ్డు గుడ్డు అనిపించుకునే పిచ్చి ఎప్పటి నుంచి మొదలైందా? అరే మా తాతగారు లక్ష మంది గుడ్, మీరు చాలా గొప్ప అన్నారు. మా నాన్నగారిని 2 లక్షల మంది గుడ్, వెరీ గుడ్ అన్నారు. నన్ను 3 లక్షల మంది అనాలి, నిన్ను 4 లక్షల మంది అనాలి, నీ కొడుకుని 5 లక్షల మంది గుడ్, వెరీ గుడ్ అనాలరా. ఊళ్ళో ఏంటి విషయాలు? దోమలు బాగా పెరిగిపోయినాయి నాన్న. అడుగు పెరిగాయా, 2 అడుగులు పెరిగాయా? అడ్డంగా పెరిగాయా, నిలువుగా పెరిగాయా? నానా చేసిన పాపం ఊరికే పోదంటారు కదా. అవును, ఆ సిటీ నుండి సిటీకి పోద్ది, ఊర్లో ఉంటే ఊరికి పోద్ది. వామ్మో వామ్మో, జీలకర్ర, ఆవాలు, ధనియాల తర్వాత ఏంటి? టెన్షన్ పడతా వస్తున్నాడు. ఏ రాదు, నీకు సాయం కావాలా? ఏమైంది? ఒక కిడ్నీ పోయిందండి. రెండు పోయిన అడుగు చెప్పుకున్నానండి నేను. అది కాదండి, ఆపరేషన్ చేయించుకుందాం హాస్పిటల్కి వెళ్ళాను. మంచిదిగా ఆపరేషన్ థియేటర్ లో పడుకోమన్నారు. నర్స్ వచ్చి డైరింగ్ ఉండండి అంది. సర్లే అని ఊరుకున్నా. టెన్షన్ పడకండి అంది. సరే అని ఊరుకున్నా. అంతేంటి పరిగెత్తుకు వచ్చేసినా? అదేంట్రా మంచి మాటగా చెప్పింది ఆవిడ. ఆవిడ చెప్పింది నాకు కదండి, నాకు ఆపరేషన్ చేసి డాక్టర్కే డాక్టర్కే. ఏంటి నీకు కిడ్నీ కావాలంతే కదా? అవునండి. కిడ్నీ ఇచ్చాను కదా, అది ఫీలింగ్ ఏంటి? మీ ఫీలింగ్? మా ఫీలింగ్ ఏంటండి, అర్జెంట్ గా మా ఎవరికి థాంక్స్ చెప్తానండి. అది కాదండి, మీరు ఎవరికన్నా థాంక్స్ చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకున్నాండి. ఒకడున్నాడు, చెప్పు. వచ్చే ముందు గుడికి వెళ్ళాను, ఆ గుళ్ళో పూజ అర్చన చేసాడు నా మీద. మీరు గొప్పండి, మంచి వాళ్ళు, చాలా గుడ్డు. అది అందరికి చెప్పు. అరే నాన్న, ఇప్పటికి 2,99,999 మందికి సాయం చేశాన్రా అమ్మయ్యా. ఇంకొకరు సాయం చేస్తే నా పేరు మారు మోగిపోతురా. కొన్ని రోజుల తర్వాత రాము రాము, నాకు పిచ్చెక్కి పోతుందా, ఇంకొకరు సాయం చేయాలరా, చపాషన్ పిచ్చుకోవాలరా, నువ్వు గొప్పలు పిచ్చుకోవాలరా, నా వల్ల అవట్లేదురా. నానా నానా నానా, ఓకే ఓకే ఓకే, నువ్వు టెన్షన్ పడకు. పక్కింట్లో కొత్తగా పెళ్ళైన జంట దిగిందంటే ప్రాబ్లం తెలుసుకుని సాల్వ్ చేద్దాం. కమ్మా కమ్మా చెప్పండి సాల్వ్ చేస్తాను. మాకేం ప్రాబ్లం లేదండి. పర్లేదు, మీరు మొహమాటం చెప్పండి. మాకు మొహమాటం ఏం లేదు, బానే ఉన్నాం. అది కాదండి, మీరు కొత్తగా పెళ్ళిందంటే అర్థం కాదా? ఎల్లు అది కాదు. రామో అవతల బొమ్మన్నాడు నన్ను, నాకు పిచ్చకపోతుంది. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా, ఒక్క నిమిషం. ఒరే నువ్వు పక్కింట్లో దొంగతనానికి వెళ్ళాలి, తొందర వెళ్ళరా. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది డార్లింగ్, కళ్ళు తెరవద్దు, నేను వస్తాను ఇప్పుడే. సరే. ఏ దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. అమ్మ దొంగ? మా అమ్మ హౌస్ వైఫ్ అండి, నేను ఒక్కనే దొంగని. ఇదేంటి వాయిస్ ఏదో తేడా కొడుతుంది. ఒక్క నిమిషం. చెప్పరా, చెప్పు. మీ ఆవిడ అంటే నాకు ఇష్టం, నేను మీ ఆవిడ ప్రేమిస్తున్నాను. ఏంట్రా, నేను నీకు లవర్నా? కాకి నీకు అందాలు పోటీ పెడితే నువ్వే గెలుస్తావు,
నేను నీ క్లవర్ నా నాకేం తెలుసు మేడం ముత్తి రామగాడు ఏ చెప్తా చేశాను ఎరా రాముగా నువ్వే చేసావరా సార్ ఏదో చిన్న పిల్లాడు తప్పు చేశాడు వదిలేయండి సార్ నీ ముఖం చూసి వదిలేస్తున్నా లేకపోతే కూల్ సార్ కూల్ సార్ నాన్న నువ్వు దేవుడు వినాన్న ఏమన్నా నువ్వు దేవుడు వినాన్న అమ్మ 3 లక్షలు కంప్లీట్ అయిపోయింది మేడం ఆయన దేవుడే నువ్వే దుర్మార్గుడివి ఒసే ఎలక ముఖం దానా మీ పచ్చని కాపురంలో నిప్పులు పోయి అని చెప్పింది ఈ దరిద్రుడే నన్ను దరిద్రుడు అంటున్నారు నీ ఎవ మా తాత 100,000 మందికి సహాయం చేసి శబాష్ వెరీ గుడ్ అనిపించుకున్నాడు మా నాన్న 200,000 మంది సహాయం చేసి శబాష్ వెరీ వెరీ గుడ్ అనిపించుకున్నాడు నేను మా అబ్బాయితో 300,000 మంది సహాయం చేసి శబాష్ అనిపించుకున్నాను అదే నా లక్ష్యం అరే నువ్వు మనిషివా పంచ ప్రసాదవా బుద్ధి జ్ఞానం లేదు సిగ్గు లేదు నేను మీ చేత కూడా శబాష్ అనిపించుకుంటాను గుడ్ అనిపించుకుంటాను ఇదేంటి గుడ్డు చూసారా మీరు కూడా గుడ్ అన్నారు నన్ను వాళ్ళ క్యూట్ గా ఉన్నారు అసలు బాగుంది గుడ్ అనిపించుకోవాలని గుడ్ ఎత్తుకొని తిరిగిన ఫ్యామిలీ నేను ఎక్కడా చూడలేదు అసలు బాగా చేశారు అందరు వెరీ గుడ్ మనో గారు చాలా బాగుంది ప్రసాద్ సూపర్ రాము అందరు బాగా చేశారు సూపర్